హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. నాకు నా వైఫ్కి మధ్య రెగ్యులర్గా ఒక కాన్వర్సేషన్ నడుస్తుంటుంది. నేను కారులో బయటకు వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే బయట ఏదైనా షాపింగ్ చేస్తున్నప్పుడు కానీ, తనని సన్ గ్లాసెస్ పెట్టుకోమని అంటుంటాను. నేను పెట్టుకుంటాను, బట్ అలాగే తనని కూడా పెట్టుకోమని అంటుంటాను. తను మర్చిపోతుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతుంటుంది. సన్స్క్రీన్ కూడా రాసుకోమని చెప్తుంటాను, మర్చిపోతుంటుంది. సో నేను ఎప్పుడు లేదు, అలా పెట్టుకోకపోతే నీ కళ్ళ కింద ముడతలు వచ్చేస్తాయి అని చెప్తుంటే నా మీద నా ఎంత కేర్ అని అనుకుంటూ ఉండేది. అయితే రీసెంట్లీ చావు కొద్ది చల్లగా చెప్పాను. అదేంటి అంటే, నీ మీద కేర్ కాదు, నువ్వు ఒకవేళ ఇప్పుడు 40స్లోనే ఉన్నావు, నువ్వు యంగ్గా ఉండాలి, ఇంకా నువ్వు కానీ ఓల్డ్గా కనిపించావనుకో ఈ ముడతలై వచ్చేసి. నన్ను అంటారు అందరూ కూడా, నువ్వు యాంటీ ఏజింగ్ అంటావు, నీ వైఫ్ని యాంటీ ఏజింగ్ చేయించి చూపించు, ఎందుకు యాంటీ ఏజింగ్ చేయించలేకపోయావు అంటారు. కాబట్టి నా ఇది పాడవకూడదు కాబట్టి, నా రిప్యూటేషన్ దెబ్బతినకూడదు కాబట్టి నువ్వు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి అని చెప్తే 4 చివాట్లు పడ్డాయి. అది వేరే సంగతి. సో నేను సరదాగా జోక్ చేసేలేండి నా వైఫ్ దగ్గర. బట్ బేసికలీ నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఈ విషయం మర్చిపోతుంటారు. ఈ విషయం తెలియదు చాలామందికి. సన్ గ్లాసెస్ అనేది అందం కోసం కాదు. సన్ గ్లాసెస్ అనేది మీరు త్వరగా ముసలి వాళ్ళు కాకుండా ఉండాలి అంటే, అంటే మీ కొలాజిన్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే, మీ కళ్ళ కింద ముడతలు పడకుండా ఉండాలి అంటే, మీరు తప్పకుండా సన్ గ్లాసెస్ లేకుండా అసలు సన్లోకి వెళ్ళకూడదు. సన్లోకి వెళ్ళడం అంటే కేవలం మీరు బయట నడుస్తున్నప్పుడైనా కాదు, ఈవెన్ మీరు కారులో కూర్చున్నప్పుడు కూడా, లేకపోతే మీరు బయట అట్మాస్ఫియర్ చూస్తున్నప్పుడు కూడా, మీరు ఇంట్లోనే ఉండి బయటకు చూస్తున్నారు అప్పుడు కూడా మీరు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు చూసే దాంట్లో వచ్చి మీకు ఆ రిఫ్లెక్షన్ మించి కూడా మీకు యూవీరస్ వస్తుంటాయి. మన ఐస్, మన కళ్ళ మీద ఉండి ఈ కన్ను రెప్పలు, వాటిలో ఉండి కొలాజిన్ శాతం మనకి మిగిలిన స్కిన్తో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 40% ఉంటుంది. సో మీకు ఒకవేళ అంటే ఏజింగ్ అయ్యేటప్పుడు మీ కొలాజిన్ లాస్ అయితే, ఫస్ట్ మీకు ఎఫెక్ట్ అయ్యేది ఈ కంటి రెప్పలు. అందుకనే మీరు ముసలి వాళ్ళు ఎవరన్నా చూస్తే మీకు కంటి రెప్పలు బాగా పల్చగా అయిపోయి అక్కడే మీకు ఈ కంటి చుట్టుపక్కల ముడతలు ఇవన్నీ బాగా క్లియర్ తెలుస్తుంటాయి. మీకు చూడండి, ఒక 50స్ దాటాక 60స్లోకి వచ్చిన, 50స్లో కూడా రాకూడదు ఇవన్నీ, 60స్లోకి వచ్చిన వాళ్ళకి చూస్తే మీకు 60 ఇయర్స్ దాకా ఇవి రాకుండా చూసుకోవచ్చు కరెక్ట్గా మనం బాగా అన్నీ ఫాలో అయితే. 60 ఇయర్స్ దాకా ఈ కనురెప్ప థిక్నెస్ పోకుండా, కనురెప్ప అనేది చూపిస్తాను మీకు, ఈ కనురెప్ప థిక్నెస్ పోకుండా, ఇక్కడ ముడతలు రాకుండా మనం చూసుకోవచ్చు. యా, అయితే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు నేను ఇంట్లో ఉండి స్పెక్స్ పెట్టుకున్నాను, అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు స్పెక్స్ అవసరం లేదు, నేను కేవలం అందంగా కనిపించడం కోసం ఈ వీడియోలో ఇలా పెట్టుకున్నాను అంతే. అంతకుమించి దీనికి పెట్టుకోవడానికి వల్ల నాకేమీ ఇక్కడ ఉన్న ఈ లైట్ వల్ల ఏమీ నాకు యూవీరస్ వచ్చేవి నాకు. ఇది జస్ట్ స్టూడియో లైట్, అది దాని నుంచి ఏమి యూవీరస్ రావు. బయట ఉన్నప్పుడు డెఫినెట్లీ సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఎనీవే, ఇంకా చాలా రీజన్స్ వల్ల కూడా మీకు ముడతలు రావచ్చు, దాని గురించి వేరే వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియోలో జస్ట్ ఇది ఒక్కటే చెప్దామని. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే, ఎస్పెషల్లీ లేడీస్, ఎందుకంటే వర్కౌట్స్ అవి చేయదు కాబట్టి చాలామంది మన ఇండియాలో, మీరు డెఫినెట్గా బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. సన్ నుంచి ప్రొటెక్షన్ ఉండేలాగా సన్స్క్రీన్ కూడా వాడాలి, అప్పుడు మీకు ముడతలు పడడం అనేది తగ్గుతుంది. ఎస్పెషల్లీ సన్ గ్లాసెస్ వల్ల మీ కంటి కింద ముడతలు తగ్గడం తగ్గుతుంది. కంటి కింద ముడతలు అనే కాదు, ఏజ్ పెరిగి కొద్దీ ఏదైతే క్యాటరాక్ట్స్ లాంటివి వస్తాయో అవి కూడా వచ్చి ఇది శాతం తగ్గుతుంది. అంటే డిలే అవుతూ ఉంటుంది యాక్చువల్లీ, అంటే అంత త్వరగా రాదు. సో ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్స్ కానీ, ఈ ఐ స్ట్రెయిన్ కానీ, కళ్ళ కింద మడతలు కానీ ఇవన్నీ రాకుండా ఉండాలంటే, కంటి చూపు బాగుండాలంటే, మీరు డెఫినెట్గా ఎండ తక్కువ ఉన్నా ఎండ ఎక్కువ ఉన్నా, చలికాలమైనా ఏ కాలమైనా కూడా మీరు బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. అది ఆటోమేటిక్గా మీకు అందం కూడా వేస్తుంటుంది. అండ్ చలికాలం ఇటు బయట లైటింగ్ డల్గా ఉన్నప్పుడు కూడా సన్ గ్లాసెస్ పెట్టుకుంటే ఎవరిని మనం అనుకుంటుందేమో, ఇలా అస్సలు అనుకోవద్దు. ఎవరైనా సరే సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. వైట్ కలర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది యాక్చువల్లీ. బ్లాక్ కలర్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఎఫెక్ట్ అవుతుంది, బట్ స్టిల్ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. సో వైటా బ్లాకా అలాంటిది చూడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సన్ గ్లాసెస్ పెట్టుకోవడం మంచిది బయటకు వెళ్ళినప్పుడు. అంతేనండి, అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.